నమస్తే నేను లక్ష్మి తాళం తప్పదంటున్న మోదీ చంద్రబాబు సినిమా డైలాగులు సోనియాని కలిసిన రేవంత్ రెడ్డి ముదిరిన వాటర్ వార్ సూర్య సోసారి సిసోడియాకి ఒరట సంజయ్ సింగ్కి షాక్ ఆధారుంటేనే మేడారం బంగారం వైరల్గా మారిన లిటిల్ ట్విన్ సిస్టర్స్ బ్రేక్ లేకుండా ఇలాంటి 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం। कांग्रेस दुकाणानिकी तालं पडुतुंदన్నారు प्रधानी मोदी राष्ट्रपति प्रसंगानिकी धन्यवाद తీర్మానం సందర్భంగా లోక్‌సభలో ప్రధాని ప్రసంగించారు। ఈ క్రమంలో కాంగ్రెస్ ని టార్గెట్ చేశారు। దేశంలో విపక్ష పార్టీలు అధ్వాన స్థితికి చేరడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు। కుటుంబ పాలనకే ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ ఇతర విపక్షాలను ఎదగనివ్వలేదన్నారు। ఇక పార్టీకి తాళం తప్పదన్నారు। కశ్మీర్ సమస్యకు నెహ్రూనే కారణమంటూ ఆరోపించారు మోదీ। కశ్మీర్తో సహా చాలా సమస్యలకు తాము పరిష్కారం చూపించామన్నారు। ఇటు నెహ్రూ ఇందిరాగాంధీ ఒకటే అంటూ మండిపడ్డారు। భారతీయుల శక్తి సామర్థ్యాలపై కాంగ్రెస్కి ఎప్పుడూ నమ్మకం లేదని ఆరోపించారు। ప్రధానిగా నెహ్రూ తన తొలి ప్రసంగంలోనే విదేశీయులతో పోలుస్తూ భారతీయులకు నైపుణ్యం లేదని అన్నారు అని విమర్శించారు। ఇందిరాగాంధీ కూడా నెహ్రూ కంటే తక్కువేమీ కాదు అన్నారు। तीसरी बार बीजेपी सरकार पक्का अंटू पार्लमेंट वेदिकगा धीमा व्यक्तं चेशारू मोदी। बीजेपी की 370 स्थानालू एनडीए कूटमिकी 400 सीट्लू कायमन्नारू। तानु मूडोसारी प्रधानी अय्याक देशान्नि मूडो अतिपेद्द आर्थिक व्यवस्थगा मारुस्तामन्नारू। कांग्रेस मल्ली ओके प्रोडक्ट नि लांच चेसे प्रयत्नं चेस्तोंदी अंटू परोक्षंगा राहुल पै सेटैर्लु वेशारू। असलु वाळ्ळु पोटी चेसेंदुके भयपडुतुन्नारनि एद्देवा चेशारू। ईसारी कूडा विपक्षालु प्रतिपक्षालुगाने उंडिपोतायन्नारू। बीजेपी इतर राष्ट्राल पट्ल केंद्रं विवक्ष चूपिस्तोंदన్న कांग्रेस नेता अधीर रंजन विमर्शल्ని ఖండించారు। కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ చెల్లింపులు పన్ను వాటాలను చెల్లించడంలో ఎలాంటి వివక్ష చూపించడం లేదన్నారు। రాష్ట్రానికో రకంగా నిబంధనల్ని మార్చే హక్కు తనకు లేదన్నారు। అధీర్ రంజన్ ఆరోపణలు రాజకీయ కోణంలో ఉన్నాయని తప్పుపట్టారు। ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలకు రుణపడి ఉన్నాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాట్ కామెంట్స్ చేశారు। పన్ను చెల్లింపుల్లో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపించారు। దీనివల్ల 4 ఏళ్లలో కర్ణాటక దాదాపు 45,000 కోట్లు నష్టపోయిందన్నారు। తమ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7వ తేదీన కర్ణాటక ఎంపీలతో కలిసి ఆయన ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు। राज्यसभలో కాంగ్రెస్ తీరుని ఎండకట్టారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి। ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిందన్నారు। ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్కు శిక్ష పడిందన్నారు। ఇటు కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్కి అలవాటే అంటూ ఆరోపించారు। రా కదలిరా సభ వేదికల నుంచి వైసీపీని టార్గెట్ చేశారు చంద్రబాబు। ముందుగా అనకాపల్లి జిల్లా మాడుగులలో జరిగిన సభలో జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు। రాష్ట్రంలో సైకో పాలన అంతం చేస్తే తప్ప భవిష్యత్తు లేదన్నారు। బటన్ ఒకడు కాదు మీ బొక్కుడు సంగతి ఏంటి అని ప్రశ్నించారు। వైసీపీ సర్కార్ ఉత్తరాంధ్రకి అన్యాయం చేసిందని ఆరోపించారు। ఇటు చింతలపూడిలో వైసీపీ ప్రభుత్వం సెటైర్లు వేశారు చంద్రబాబు। ముద్దులు పెట్టి మోసం చేసే వాళ్లను నమ్మవద్దన్నారు। తమ ప్రభుత్వం రాగానే పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు। ఇటు ఇక్కడ చాలా మంది నానీలు ఉన్నారంటూ సినిమా డైలాగులు వదిలారు। జగన్ అర్జునుడు కాదు అక్రమార్జునుడు అంటూ మండిపడ్డారు। సీఎం జగన్ అర్జునుడేనని పద్మ వ్యూహాలను ఛేదించుకుని బయటకు వస్తారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు। ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు। వైసీపీ టార్గెట్ 175 అని వాటిని సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు। టీడీపీ జనసేన ఇంకా సీట్ల లెక్కల్లోనే ఉన్నాయని సెటార్లు వేశారు। వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్। వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అమితమైన ప్రేమ ఉందన్నారు। వైఎస్ఆర్ ఎప్పుడూ ఇంత ఘోరంగా ప్రవర్తించలేదన్నారు। జగన్తో కలిసి నడిచినప్పుడు వైఎస్ ఆశయాలతో నడుస్తారని అనుకున్నారని, అయితే ఆశలు వమ్మయ్యాయన్నారు। మంత్రి జోగి రమేష్ మైలవరంలో తనను చాలా ఇబ్బంది పెట్టాడని ఆరోపించారు। ఇటు మైలవరం నియోజకవర్గ నేతలు అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు। రాజధానిని మార్చవద్దని చెప్పినా ఎవరూ వినిపించుకోలేదన్నారు। ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలను అసలు నిజాలు చెప్పకుండా అంబటి రాంబాబు అడ్డుకున్నారని ఆరోపించారు। నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు అందటం లేదన్నారు। వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇచ్చిన గడువు నేటితో పూర్తయింది। 3 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్కి రాతపూర్వక వివరణ అందజేశారు। ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి స్పీకర్కి వివరణ ఇచ్చారు। కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తనకు నోటీసులు అందలేదని స్పీకర్ కార్యాలయానికి మెమో రూపంలో తెలియజేశారు। ఈ నెల 8న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వనున్నారు। మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులు మార్చాలని వైసీపీ హైకమాండ్ భావిస్తుంది। లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు। పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలకు పిలుపు రావడంతో వారంతా సీఎంఓకు వెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం రాజకీయ కార్యదర్శి ధనుంజయ రెడ్డితో మాట్లాడారు। విద్యలో విప్లవాలు సృష్టించామన్నారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలను తమ ప్రభుత్వం చేపట్టిందని పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని తెలిపారు. తమది పేదల ప్రభుత్వమని నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని అన్నారు. ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని నిరసన తెలిపారు. ప్లకార్డులతో అసెంబ్లీ లాబీలో నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ లాబీలో కూడా లాఠీ చార్జ్ చేస్తారంటూ టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీకి వెళ్లే సభ్యులను అడ్డుకునే హక్కు పోలీసులకి ఎక్కడదని ప్రశ్నించారు. తమను చూసి సీఎం జగన్ భయపడుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు బీఎస్సీలో నిర్ణయించారు. 8వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 7వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశానికి సీఎం జగన్, మంత్రులు జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. అటు టీడీపీ బీఎస్సీ సమావేశాన్ని బహిష్కరించింది. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి సోనియా గాంధీని కలుసుకున్నారు. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని ఇదివరకే పలు తీర్మానాలు చేయగా విజ్ఞప్తిని సోనియాకి రేవంత్ రెడ్డి వివరించారు. అటు తెలంగాణలో హామీల అమలును సోనియాకు వివరించారు. నీటి ప్రాజెక్టులపై తెలంగాణలో వాటర్ వార్ ముదురుతోంది. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు సీఎం బూతులు తిట్టినా, నోరు జారినా తాము రెచ్చిపోమని, తెలంగాణ హక్కుల కోసం పోరాడతామన్నారు. కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించి తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. అబద్దాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేఆర్ఎంబీకి కేసీఆర్ హయాంలోనే ప్రాజెక్టులని అప్పగించారని మరోసారి స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ ఏర్పడ్డాకే కృష్ణా నీటిలో తెలంగాణకి ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ తెలంగాణలో ఓట్లని ప్రభావితం చేయడానికి పోలింగ్ రోజు జగన్తో మాట్లాడి సీఆర్పీఎఫ్ని నాగార్జున సాగర్ డ్యాం మీదకు పంపించే కుట్ర చేశారని ఆరోపించారు. నల్గొండ జిల్లాని బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవసరం లేకుండా ఉత్తర తెలంగాణ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కూలిపోయిందని విమర్శించారు. కేసీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని మండిపడ్డారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మిర్యాలగూడ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. తిట్ల పురాణాలకు పితామహుడు కేసీఆర్ అంటూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్ మాట్లాడిన బూతులు రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదన్నారు. వాళ్ళిద్దరూ సుప్పిలు, శుద్ధపూసలు అంటూ సెటార్లు వేశారు. కేటీఆర్, బాల్కా సుమన్లు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సీఎం హోదాలో ఉండే రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తూ ఉంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే రేవంత్ రెడ్డి అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటు బాల్కా సుమన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి చారగొండ వెంకటేష్, కైలాస్ నేత బాల్కా సుమన్ కి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి చావుకు బాల్కా సుమనే కారణమంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే తీవ్రస్థాయి పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కేసీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్నాయి. సిద్దిపేట, సిరిసిల్లలో రాస్తారోకో నిర్వహించాయి. రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దహనం చేసి నిరసన తెలిపారు. పరిపాలన చేతకాక రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం తెలంగాణ భవన్ కి వెళ్లనున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం నేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహాలపై కేసీఆర్ నేతలతో చర్చిస్తారు. ఈ నెల 13న నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ వేదిక నుంచే కేసీఆర్ లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. నళిని, చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో కవిత పిటిషన్ ట్యాగ్ అయినందున అన్ని కేసుల్ని ఒకేసారి విచారిస్తామని తెలిపింది. ఇక ఈడీ నోటీసులకి కవిత స్పందించట్లేదని అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈడీ నోటీసులే చట్టవిరుద్ధమని కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు ఎదుట వాదించారు. महाराष्ट्र माजी सीएम शिवसेना यूबीटी नेता उद्धव ठाकरे दाखिल చేసిన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. షిండే వర్గానిదే అసలైన శివసేన అని మహారాష్ట్ర స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఉద్ధవ్ సవాల్ చేశారు. ఈ పిటిషన్ని పరిశీలిస్తామన్న సీజేఐ జాబితా చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శిక్ష అనుభవిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి ఊరట లభించింది. అనారోగ్యంతో ఉన్న తన భార్యని వారానికి ఒకసారి కలుసుకునేలా కోర్టు ఆయనకు అనుమతిచ్చింది. ఈ మేరకు రావుస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్ సింగ్ కి షాక్ ఇచ్చారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. రాజ్యసభ ఎంపీగా సంజయ్ సింగ్ ప్రమాణ స్వీకారానికి కోర్టు అంగీకరించిన ధన్కర్ నిరాకరించారు. ప్రివిలేజ్ కమిటీ ఆయనపై విచారణ జరుపుతోందని ధన్కర్ వెల్లడించారు. దీంతో సంజయ్ సింగ్ తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలను వేటాడారన్న ఆరోపణలపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తన ఇంటి ముందు అధికారులు డ్రామాలాడారని మండిపడ్డారు. ఢిల్లీ పోలీసులు పంపిన నోటీసుల్లో ఎఫ్ఐఆర్ ప్రస్తావన లేదన్నారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఎవరు సంప్రదించారని వారు అడిగారని తెలిపారు. మోదీ సర్కార్ ప్రభుత్వ రంగాన్ని క్రమంగా విచ్ఛిన్నం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోదీ విధానాలు అదానీకి లబ్ధి చేకూరేలా ఉన్నాయని విమర్శించారు. కేంద్రం హెచ్ఈసీ సంస్థని పనిచేయకూడదని కోరుకుంటోందన్నారు. బీహెచ్ఎల్, హెచ్ఏఎల్, హెచ్ఈసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని అదానీకి అప్పగిస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ని కలిశారు. తర్వాత రాంచీలోని షహీద్ మైదాన్లో జరిగిన ర్యాలీలో హేమంత్ సోరెన్ కి మద్దతుగా మాట్లాడారు. జార్ఖండ్ సీఎం గిరిజనుడు అయినందునే జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. జార్ఖండ్ అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో చంపై సోరెన్ ప్రభుత్వం నెగ్గింది. ఆయనకు అనుకూలంగా 47 ఓట్లు, వ్యతిరేకంగా 29 ఓట్లు పోలయ్యాయి. దీంతో చంపై వర్గం నెగ్గినట్టు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రకటించారు. విశ్వాస పరీక్ష ముగిసిన అనంతరం అసెంబ్లీ వాయిదా పడింది. మళ్లీ మంగళవారం సభ ప్రారంభం కానుంది. 2-3 రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలిపారు జార్ఖండ్ సీఎం చంపై సోరెన్. మాజీ సీఎం హేమంత్ సోరెన్ తయారు చేసిన సంక్షేమ పథకాల బ్లూ ప్రింట్ శరవేగంగా పనిచేస్తుందన్నారు. ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. మహారాష్ట్రతో పాటు చాలా రాష్ట్రాల్లో బీజేపీ కుట్రపూరితంగా ప్రభుత్వాల్ని కూల్చిందని ఆరోపించారు. జార్ఖండ్ అసెంబ్లీ సాక్షిగా ఈడీ, సీబీఐకి సవాల్ విసిరారు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. కోర్టు అనుమతితో సీఎం చంపై సోరెన్ బలపరీక్షలు ఓటేయటానికి వెళ్లిన హేమంత్ సోరెన్ తనపై చేసిన ఆరోపణల్ని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. కేంద్రం గవర్నర్ తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. కేంద్రం దళితుల్ని, ఆదివాసీల్ని ద్వేషిస్తోందన్నారు. పకడ్బందీ భద్రత నడుమ హేమంత్ సోరెన్ అసెంబ్లీకి తీసుకెళ్లారు పోలీసులు. బలపరీక్ష అనంతరం అసెంబ్లీ నుంచి నేరుగా జైలుకి తరలించారు. సోరెన్ అసెంబ్లీకి వస్తున్న సమయంలో, జైలుకు తీసుకువెళ్తున్న సమయంలోనూ జేఎంఎం నేతలు, కార్యకర్తలు హేమంత్కి అనుకూలంగా నినాదాలు చేశారు. అంతకుముందు జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్ అసెంబ్లీలో మాట్లాడారు. హేమంత్ సోరెన్ కు తాను పార్ట్ 2 అని గర్వంగా చెప్పుకుంటానన్నారు. హేమంత్ సోరెన్ కు న్యాయం ఎలా జరుగుతుందో అని దేశమంతా ఆసక్తిగా చూస్తోందన్నారు. హేమంత్ ఎప్పుడూ చేయని తప్పులకు ఆయనని అరెస్టు చేశారని ఆరోపించారు. జార్ఖండ్ లో ఏ గ్రామానికి వెళ్లినా హేమంత్ సోరెన్ పథకాలు కనిపిస్తాయన్నారు. ఈడీ అరెస్ట్ ని సవాల్ చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. పిటిషన్ విచారణ ఈ నెల 12కి వాయిదా వేసింది జార్ఖండ్ హైకోర్టు. హేమంత్ సోరెన్ వేసిన పిటిషన్ కి ఈ నెల 9 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ నెల 12న అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొనుంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోని క్యాంప్లో ఉన్నారు. ఆదివారం 16 మంది హైదరాబాద్కి చేరుకున్నారు. మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్కి చేరుకుంటారని చెప్తున్నారు. రాజకీయ పార్టీలకు ఈసీ వార్నింగ్ ఇచ్చింది. పొలిటికల్ ప్రచారం కోసం పార్టీలు కానీ, అభ్యర్థులు కానీ చిన్న పిల్లల్ని వాడకూడదని ఆదేశించింది. ర్యాలీలు, ప్రచార ప్రకటనల్లో పిల్లల్ని దూరంగా ఉంచాలని ప్రకటన విడుదల చేసింది. ఈ నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మంగళవారం వెళ్లనుంది. డ్యామ్ సేఫ్టీని పరిశీలించనున్నారు అధికారులు. ఈ నెల 16న నాగార్జున సాగర్ని కూడా పరిశీలించి నివేదిక తయారు చేయనుంది. కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఉద్యమకారులను పక్కన పెట్టడం వల్లే బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓటమి పాలైందని, ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ఎందుకు కష్టపడాలంటూ నిలదీశారు కార్యకర్తలు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ ముందే కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. निर्मल जिला खानापूर मुन्सिपल चैर्मन वाइस चैर्मन पै अविश्वास तीर्मान नेग्गिंदी। पार्टीलकु अतीतंगा कांग्रेस अभ्यर्थिकी कौन्सिलर्लु मद्दतु तेलिपारु। 12 మంది कांग्रेस को मद्दतुगा 9 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు। దీంతో खानापूर మున్సిపాలిటీ कांग्रेस వశమైంది। తీవ్ర ఉద్రిక్తతల మధ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం వీగిపోయింది। మొత్తం 24 మంది సభ్యుల్లో కేవలం 15 మంది సభ్యులే పాల్గొన్నారు। దీంతో అవిశ్వాసం వీగిపోయినట్టు అధికారులు ప్రకటించారు। అంతకుముందు మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం కోసం పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమైంది। అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడానికి 17 మంది కౌన్సిలర్లు వచ్చారు। వారిలో కౌన్సిలర్ నాగేశ్వరరావును కాంగ్రెస్ నేతలు బలవంతంగా తీసుకెళ్లారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు। కోరం కనకయ్యకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు। ఢిల్లీ జంతర్ మంతర్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాధర్నా నిర్వహించింది। వైసీపీ ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ధర్నా జరిగింది। జనగణనలో కులాల వారి జనాభా గణన చేపట్టాలని, బీసీ ఉద్యోగులకి రిజర్వేషన్లు ఆధారంగా ప్రమోషన్లు, పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయించాలని డిమాండ్ చేశారు। తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ పాటని ఎంపిక చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది। అందే శ్రీ రచించిన ఈ పాటని తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు సామాన్య జనం। సీఎం రేవంత్ రెడ్డి అందే శ్రీ ఆలపించిన ఈ పాటని తన ఇన్స్టా వేదికగా పంచుకున్నారు। డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు। బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు। బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు। మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సప్లాన్కి చట్టబద్దత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేర్చిందని గుర్తు చేశారు। తెలంగాణలో యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ప్రారంభమైంది। ఈ ఫ్రంట్కి సలహాదారులుగా ఎంపీ ఆర్ కృష్ణయ్య, మధుసూదనాచారి, కాసాని జ్ఞానేశ్వర్ని ఎన్నుకున్నారు సభ్యులు। అసెంబ్లీలో పూలే విగ్రహ ఏర్పాటుతో పాటు 9 డిమాండ్లతో ఈ ఫ్రంట్ పనిచేయబోతుంది। ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు। ఏలూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ బహిరంగ సభ దగ్గర ఒకసారిగా కలకలం రేగింది। హెలీప్యాడ్ వద్ద బాంబ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేస్తుండగా ఒకసారిగా సిగ్నల్ బజర్ మోగింది। షాక్ అయిన భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో తవ్వి చూశారు। అందులో నుంచి ఐరన్ రాడ్ బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు। ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది। పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది। పోలీసులు అరెస్ట్ చేస్తారని, ఎంపీ ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు। 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే కేసుల్లో సెక్షన్ 41A నోటీసులు ఇవ్వాలని చెప్పింది। విచారణని మంగళవారానికి వాయిదా వేసింది। నిజం గెలవాలి పేరుతో మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి। మంగళవారం నుంచి గుంటూరు, నరసరావుపేట, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో యాత్ర చేయనున్నారు। చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాల్ని పరామర్శించనున్నారామె। ఏపీ సీఎం జగన్ని కలిశారు శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ। ఈ నెల 15 నుంచి 19 వరకు విశాఖపట్నం శారదాపీఠం వార్షికోత్సవాలకు ఆహ్వానించారు। ఈ సందర్భంగా సీఎంకి రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలు అందజేశారు। భక్తులు బంగారంగా పిలిచే మేడారం అమ్మవార్లకు సమర్పించే బెల్లం విక్రయాలపై అధికారులు ఆంక్షలు విధించారు। బెల్లం కొనుగోలు చేసే వారి ఆధార్ జిరాక్స్ కాపీ, మొబైల్ నంబర్ తీసుకోవాలని వ్యాపారులను ఆదేశించారు। గుడుంబా తయారీని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు। తిరుపతిలోని శ్రీకాళహస్తి ఆలయాన్ని 30 మంది రష్యన్స్ బృందం దర్శించుకుంది। ఆలయంలో జరిగిన రాహు కేతు పూజలో పాల్గొన్నారు। అనంతరం ఆలయంలోని శిలా నైపుణ్యాలను చూసి ఆశ్చర్యపోయారు రష్యన్లు। వీరి కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు। శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు రష్యన్ భక్తులు। హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో రోజుకు విస్తుపోయే విషయం వెలుగులోకి వస్తోంది। రియల్ ఎస్టేట్ కంపెనీలో శివబాలకృష్ణ పెట్టుబడులపై ఏసీబీ ఆరా తీస్తోంది। 2 ప్రముఖ కంపెనీల్లో శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం। పంచాకుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావుని పోలీసులు అరెస్ట్ చేశారు। ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గారావు నిందితుడిగా ఉన్నాడు। బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుని తప్పించిన కేసులో దుర్గారావు నిందితుడిగా ఉన్నాడు। గుంతకల్ రైల్వే స్టేషన్లో దుర్గారావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది। ఏప్రిల్ 3వ వారంలో కేసు తుది వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది। కేసు డైరీ మొత్తాన్ని కోర్టు ముందు ఉంచాలని సూచించింది। వ్యూహం సినిమాపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది। ఈ సినిమాపై రివ్యూ రిపోర్టు సమర్పించాలని సెన్సార్ బోర్డు కమిటీని ఆదేశించింది హైకోర్టు। ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ రద్దు చేసిన హైకోర్టు సింగిల్ బెంచ్ 4 వారాల్లో సెన్సార్ రివ్యూ చేసి నివేదిక అందించాలని ఆదేశించింది। హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వెనక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ బైక్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనకాల కూర్చున్న మహిళ టిప్పర్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జనగామ జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకల రేపాయి. జనగామ మండలంలోని పెద్దపహాడ్ గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొర్రెను బలిచి గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహించారు. సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి వెళ్లగా పరారయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలంలో 2 ద్విచక్ర వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. గర్భాశయ క్యాన్సర్ పై ప్రచారం కోసం చనిపోయినట్టు నమ్మించిన పూనం పాండేపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో డిజిటల్ ఏజెన్సీ సచ్ బ్యాంక్ క్షమాపణలు చెప్పింది. సర్వైకల్ క్యాన్సర్ కోసం పూనం చేసిన ప్రచారంలో తాము భాగమయ్యామని, అందుకే క్షమాపణలు చెప్తున్నట్టు పేర్కొంది. చండీగఢ్ మేయర్ ఎన్నికల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటాన్ని తాము అనుమతించబోమని పేర్కొంది. రిటర్నింగ్ అధికారి చేసిన పని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్లేనన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పేపర్లు పాడు చేయటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 12కు వాయిదా వేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ సమావేశం రచ్చరచ్చగా మారింది. 2023-24 సవరించిన బడ్జెట్ అంచనాలపై చర్చ కోసం ఏర్పాటైన సమావేశాన్ని వ్యతిరేకిస్తూ సభ్యులు వెల్ వద్దకు దూసుకువెళ్లి నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యులు మేయర్ సీట్ని చుట్టుముట్టడంతో సభలో తీవ్ర గందరగోళంగా మారింది. మరోవైపు స్టాండింగ్ కమిటీకి అధికారాలు కల్పించడం చట్టవిరుద్ధమని బీజేపీ పేర్కొంది. విద్వేషపూరిత ప్రసంగం కేసులో ఇస్లామిక్ బోధకుడు ముఫ్తీ సల్మాన్ అజారీని గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 31న గుజరాత్లోని జునాగఢ్లో జరిగిన ఒక కార్యక్రమంలో అజారీ ప్రసంగించారు. ఆయన ప్రసంగం రెచ్చగొట్టే విధంగా ఉందని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్త వైరల్గా మారటంతో జునాగఢ్ పోలీసులు ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. విద్వేషపూరిత ప్రసంగం కేసులో ఇస్లామిక్ బోధకుడు ముఫ్తీ సల్మాన్ అజారీతో పాటు కార్యక్రమాన్ని నిర్వహించిన మహమ్మద్ యూసుఫ్ మాలేక్ అజీమ్ హబీబ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. బోధకుడు అజారీ అరెస్టుపై నిరసనలు వెలువెత్తాయి. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ముఫ్తీ మద్దతుదారులు గుమికూడారు. ఆయన వెంటనే విడుదల చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన పోలీసులు పెద్ద సంఖ్యలో బలగాల్ని మోహరించారు. ముంబై అర్బన్ జిల్లాలోని ఘట్కోపర్ పిఎస్లో అజారీని ఉంచారు. ఇస్లాం బోధకుడు అజారీని అరెస్ట్ చేసిన పోలీసులు ముంబై కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టారు. అయితే కోర్టుకు తీసుకువెళ్లే ముందు పెద్ద డ్రామా చోటు చేసుకుంది. అజారీ మద్దతుదారులని తీసుకువెళ్తున్న వాహనం ఎంతకు స్టార్ట్ కాలేదు. దీంతో పోలీసులు కిందకి దిగి వాహనాన్ని నెట్టాల్సి వచ్చింది. వివిధ మైనార్టీ మతాలకు చెందిన పెద్దలు పార్లమెంటుని సందర్శించారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ని కలిశారు. పార్లమెంటులో జరుగుతున్న సభా కార్యక్రమాల్ని వీక్షించారు. భారత్ ఒక్కటేనని ప్రపంచానికి చాటి చెప్పేందుకే తాము పార్లమెంటుకి వచ్చామన్నారు. ముఖ్యమంత్రి తీర్థయాత్ర పథకంలో భాగంగా ఢిల్లీ నుంచి తిరుపతికి 89వ రైలు బయలుదేరింది. ఢిల్లీకి చెందిన వృద్ధులతో రైలు బయలుదేరింది. వీరంతా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఢిల్లీలోని ప్రతి వృద్ధుడు కనీసం ఒకసారైనా తీర్థయాత్రలకు వెళ్లాలనేదే తన సంకల్పమన్నారు కేజ్రీవాల్. ఢిల్లీ మొత్తాన్ని తన కుటుంబంలో భావిస్తానన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిశారు. ఢిల్లీలోని వెంకయ్య నివాసంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే వెంకయ్యకు కేంద్రం పద్మ విభూషణ్ బిరుదుని ప్రకటించింది. ధన్కర్ వెంకయ్య నాయుడిని అభినందించారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. సిమ్లా, మనాలి, రాజౌరి ప్రాంతాల్లో ఎటు చూసిన మంచుతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. రహదారులు, ఇళ్లు, భవనాలు, వాహనాలపై దట్టంగా మంచు పేరుకుపోయింది. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన మంచును చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వెళ్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో హిమపాతం కారణంగా సాధారణ జనజీవితానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మంచు పేరుకుపోవడంతో 4 జాతీయ రహదారులతో పాటు 645 రోడ్లను మూసివేశారు. సిమ్లా, లాహౌల్ స్పిటి, కులు, మనాలి రికార్డు స్థాయిలో మంచు కురిసింది. మంచు కారణంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, తాగునీటిని సప్లై చేసే స్కీమ్లపై ప్రభావం పడింది. కశ్మీర్ కవల చిన్నారులు సోషల్ మీడియాలో వైరల్గా మారారు. హిమపాతంపై వారు కవితాత్మకంగా చేసిన రిపోర్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వీడియోని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న మంచు కురుస్తూ ఉండడంపై వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్లో గత 2 రోజులుగా భారీగా మంచు కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు ఎటు చూసినా శ్వేత వర్ణంతో మిలమిలా మెరిసిపోతున్నాయి. గత 2 రోజులుగా ఇక్కడ -10 డిగ్రీస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు మంచుతో వణికిపోతున్న జమ్మూ కాశ్మీర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. రాంబన్ జిల్లాలోని కూరగాయల మండిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో డజన్ల సంఖ్యలో కూరగాయలు, పళ్ల షాపులు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. మాల్దీవుల నుంచి భారత బలగాల ఉపసంహరణ మే 10 నాటికి పూర్తవుతుందన్నారు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు. మాల్దీవుల పార్లమెంటులో ప్రసంగించిన ఆయన, 2 దశల్లో మాల్దీవుల్లోని భారత బలగాలు వెనక్కి వెళ్లిపోతాయన్నారు. మార్చి 10లోపు సైనిక సిబ్బందిని మే 10 నాటికి భారత బలగాల ఉపసంహరణ పూర్తవుతుందన్నారు. తమ సార్వభౌమత్వం విషయంలో మరొక దేశం జోక్యాన్ని అనుమతించమన్నారు. భారత పర్యటన అద్భుతమన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రన్. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మాక్రన్ తన పర్యటన విశేషాలని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్యారిస్ తాతాలాడుతోందన్నారు. పరివర్తన దిశగా అడుగులేస్తున్న ప్రపంచ దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాకిస్తాన్లో పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో చోడ్వాన్ పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించిన ఉగ్రముఖలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు, మరో 6 గాయపడ్డారు. గాజా స్ట్రిప్లో హమాస్తో పోరాడుతున్న ఇజ్రాయెల్కు, రష్యాతో యుద్ధం చేస్తున్న యుక్రెయిన్కు అమెరికా సాయం ప్రకటించింది. ఇజ్రాయెల్, యుక్రెయిన్ దేశాలకు దాదాపు 10 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వడానికి సెనేట్ ఆమోదించింది. ఈ ప్యాకేజీకి డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీల చట్టసభ సభ్యుల మద్దతు లభించింది. ఇరాక్, సిరియాలలో తాము ఇటీవల జరిపిన ప్రతీకార దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని, అంతం కాదని అమెరికా స్పష్టం చేసిందైతే పశ్చిమాసియాలో తాము ఘర్షణ కోరుకోవటలేదన్నారు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సలీవన్. అమెరికన్ల జోలికి వస్తే సహించేది లేదని, మరిన్ని భీకర దాడులుంటాయని హెచ్చరించారు. యెమెన్లో అమెరికా దాడులు పశ్చిమాసియాలో శాంతి స్థాపన ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్నాయంటూ ఇరాన్ ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రధానికి ఫిర్యాదు చేసింది. హౌతీలను ఉగ్రవాదులుగా ప్రకటించిన అమెరికా దాడులకు తెగబడుతూ ఉండటం వంటి చర్యలు పరిస్థితిని దిగజారుస్తున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అన్నారు. బల ప్రయోగంతో సమస్యలు పరిష్కారం కావన్నారు. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రష్యా కాస్మోనాట్ ఒలెగ్ కొనోనెంకో రికార్డు సృష్టించారు. 2008 నుంచి ఇప్పటిదాకా 5 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆయన వెళ్లారు. ఆదివారం నాటికి కొనోనెంకో మొత్తంగా 878 రోజుల 12 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. ఆయన భూమికి తిరిగొచ్చేసరికి 1000 రోజులు అంతరిక్షంలో గడిపినట్లవుతుంది. చిలీని అతలాకుతలం చేస్తున్న కార్ చిచ్చు ఇంకా చల్లారలేదు. కార్ చిచ్చుతో 112 మంది మరణించారు, వేలాది మంది గాయపడ్డారు, వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి, సుమారు 1600 మంది నిరాశ్రయ్యారు. 1931లో స్థాపించిన ప్రఖ్యాత బొటానికల్ గార్డెన్ ఖాళీ బూడిదైంది. 3 గ్రామీ అవార్డులు గెలుచుకున్న ర్యాప్ సింగర్, ర్యాపర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. లాస్ ఏంజల్స్లో గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతూ ఉండగానే ఆయన్ని అరెస్ట్ చేశారు. బెస్ట్ ర్యాప్ ఆల్బమ్, బెస్ట్ ర్యాప్ సాంగ్, బెస్ట్ ర్యాప్ పర్ఫార్మెన్స్ కేటగిరీలో ర్యాపర్ అవార్డులు గెలుచుకున్నారు. ర్యాపర్ని ఎందుకు అరెస్ట్ చేశారన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని 4వ సారి దక్కించుకుని చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజల్స్లో జరిగిన గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో మిడ్ నైట్స్ అన్న ఆల్బంకు అవార్డు దక్కింది. బెస్ట్ ఆల్బమ్ కేటగిరీలో 4 సార్లు అవార్డు గెలిచిన తొలి సింగర్గా ఆమె రికార్డుని సృష్టించారు. గ్రామీలో భారతీయ సంగీత కళాకారులు శంకర్ మాదేవన్, జాకిర్ హుస్సేన్లు విజయకేతన ఎగరవేశారు. వీళ్ళు కంపోజ్ చేసిన దిస్ మూమెంట్ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డుని సొంతం చేసుకుంది. శక్తి బ్యాండ్ పేరిట 8 మంది ఈ ఆల్బమ్ని రూపొందించారు. రెండో టెస్టులో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. వైజాగ్ టెస్టులో భారత్ 106 పరుగులతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 292 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా, అశ్విన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ముఖేష్, కుల్దీప్, అక్షర్ ఒక్కో వికెట్ తీశారు. 5 టెస్టుల సిరీస్లో చెరో విజయంతో ఇరు జట్లు సమంగా నిలిచాయి.